నాకు లిస్ట్ అవుట్ పంపించాలండి నువ్వు అక్కడ ఇంకా చేస్తున్నానక్క ఓకే 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 అన్నిస్ లైక్ ని మెట్ట పంపిస్తా ఓకే నాన్న ఓకే నువ్వు ఎల్లలో పంపిస్తే చాలే ప్రిస్కిల్లా ప్రైస్తా అక్క ఒకటి అయిపోతుంది ఇంకొకటి యాడ్ ఒకటి అయిపోతుంది ఇంకొకటి యాడ్ చేస్తాం అక్క ల్యాపీ ఉంటా కదా మీ దగ్గర ల్యాపీ ఉంటారు కదా ఒకటి అక్క ల్యాప్టాప్ నాది లేదక్క అప్పుడు మనకి ఏమన్నా కావాలంటే ఇమిడియట్ గా మీరు అందరం చూసి మాకు ఆన్సర్ చేసిస్తారా yes అక్క ఓకే థాంక్ యూ గాడ్ బ్లెస్ యు నేను అక్కడ జాయిన్ అక్కడ నుంచి జాయిన్ అవ్వడం ట్రై చేశాను అక్క ఫోన్ లో ఏం కాదు ఎప్పుడైనా ఒకవేళ అవసరానికి చేస్తే నువ్వు వెంటనే మాకు అక్కడే ఉంటాను అక్క అంటే యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఫారెస్ట్ ఏరియా మొత్తం చుట్టూరు సో సిగ్నల్ అందదు సరిగా మమ్మీ వాళ్ళు కరెక్ట్ సెంటర్ లో ఉంటారు ఫారెస్ట్ కి చుట్టూరు చెట్లే అప్పుడు అనిమల్స్ కనిపిస్తూ ఉంటాయా చాలా బాగుంటది విలేజ్ చాలా చాలా బాగుంది మేము అందుకే మిషనరీస్ తో మేము వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం ఆ ప్లేసెస్ లో అంకుల్ ఎప్పుడు అంటారు అలాంటి ఏరియాలో ఇల్లు కట్టుకుందాం ఇల్లు కట్టుదాం అంటారు నేనే అంటాను ఓల్డ్ అయిపోయింది అక్కడ ఉంటే మనకి ఎవరు ఉంటారు హెల్ప్ అందుకనే వద్దు అంటారు వెళ్ళిపోదాం అంటారు ఓల్డ్ ఏజ్ లో హెల్ప్ కావాలి కదమ్మా నేను ఓల్డ్ ఏజ్ లో అక్కడ ఉందాం అంటారు నేను వద్దంటున్నాను ఓకే పిల్లలు అందరు వస్తారా ఇంకా ఇంకొక నిమిషం వెయిట్ చేద్దామా 41 45 కి స్టార్ట్ చేద్దాం వెరీ గుడ్ అందరు మరి 500 డేస్ సెలబ్రేషన్ రావడానికి ఇష్టంగా సిద్ధంగా ఉన్నారు కదా పిల్లలు మరి రిజర్వేషన్స్ చేంజ్ చేసుకోవాలి April 20th తర్వాత మరి ఎంత మంది కిడీ బ్యాంక్ లో డబ్బులు వేసుకుంటున్నారు పిల్లలు అప్పుడు స్టార్ట్ వెరీ గుడ్ ప్రిస్కిల్ల హ్యాపీ వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ జాయిన్ రూత్ ఆశీష్ ఆశీష్ వెరీ గుడ్ జాయిన్ లిల్లీ ప్రైజ్ గుడ్ అక్క జాయ్ మీరు కిడి బ్యాంక్ లో దాస్తున్నారా శ్యామక్క ప్రైజ్ తలా ప్రైజ్ తలాడు అక్క Joel and Jason, Joy and Lily, Ruth and Joy, Kalina, Kalpanagar. సండే స్కూల్ లో మేము ఏదో ఫన్ చేసుకుందాం అంటారు డియో ఇలా పెద్దోళ్ళు వచ్చేస్తే మాకు భయమే కానీ మేము ఏం చేసుకుంటాం చెప్పండి అసలు కదా పిల్లలు అయినా మనకు భయం లేదు కదా చేద్దామా మరి చేసి చూపిద్దామా ఈ రోజు పిల్లలు చేసి చూపిద్దామా వెరీ గుడ్ గగన్ ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ టాలెంట్స్ రెడీగా ఉన్నాయా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే మిని అక్క మిని అక్క yes అక్క ఓకే అక్క ప్రేజ్ చేసుకుంటాం శ్యామలక్క మీరు రాజు చాలా రోజుతో కట్టారు మా పురుగంద ప్రే చేయండి అక్క ఇది రెండు పిల్లలందరూ ఇవాళ కిస్ టైం ప్రోగ్రామ్ చేయబోతారు చూడండి ఎలా చేస్తారో తప్పకుండా అదే చేయండి అక్క పిల్లలందరూ రెడీయా ఓకే ఓకే మా చేతులు జోడించండి సెలీనా ఓకే మహాపరిశుద్ధుడ మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం నాయన నీ కృపలో ప్రభ మరి ఈ రోజు నాయన బిడ్డలందరూ చేరి ఉన్నారు తండ్రి చేరిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు ఇంకా అనేక మంది బిడ్డలు రావలసి ఉన్నది ప్రభ
అలాగే నాన్న మరి కిడ్స్ టైం చేస్తూ ఉంటాను కదా తండ్రి, బిడ్డలకు ఒక్కటిగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను కదా ప్రభా, బిడ్డలకి కావాల్సిన ఆశీర్వాదాన్ని జ్ఞానాన్ని ప్రభా మీరు మెండుగా దయచేయండి. వాళ్ళకి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటివి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు వాళ్ళ జీవితాల్లో ప్రభా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మీరే ఫలింప చేయమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డలందరినీ కూడా ప్రభా గొప్ప గొప్ప సువార్తికులుగా మీరు చేయబోతున్నందుకు చేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలందరికీ ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించి నాయన ఈ నీ బిడ్డలకు ప్రభు వాక్యం చెప్పడానికి మమ్మల్ని కూడా మీరు సిద్ధపరుస్తున్నారు, అవకాశం ఇచ్చారు ప్రభు, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే శాలేమన్నను బట్టి నాయన, మరి జోషానని బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మరి శాలేమన్న ప్రభు మరి 500 డేస్ ప్రోగ్రామ్ నిమిత్తం ఎంతో ఆలోచిస్తూ ఉంటుండగా ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. అన్న చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని ప్రతి ఆలోచన తలంపులు మీరే దీవించమని అడగొచ్చు నాయన. మరి ఇప్పుడు చేరిన బిడ్డలందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ ఎక్కడ కూడా ఎవరికి నేను నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మీరే సహాయం చేయమని, అనేక మంది బిడ్డల్లో ఆసక్తిని కలిగించమని అడుగు చేసు నామలో బ్రతిమలాడి వేడుకొంచు నాము తండ్రి, ఆమే. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మేము రెడీగా ఉన్నాం పిల్లలు కదా, మనందరం కూడా రెడీగా ఉన్నాం కదా, ఏంటో చూసేద్దాం, చెప్దాం మరి శ్యామక్క మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యామో, ఎలా చేద్దాం మరి చూసేద్దామా, చేద్దామా పిల్లలు అందరు రెడీగా ఉన్నారా, గట్టిగా చెప్పట్లు కడదాం ఒకసారి. దేవునికి మహిమ కలదు, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి కదా. ఓకే, నాలాంటి చిన్నాలంటే ఏసైకి చాలా 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 ఇష్టం, కాబట్టి ఆ ఇష్టమైన పిల్లలు ఈ రోజు ఇష్టంగా ముందుకు వస్తారు. అంతేకాకుండా పిల్లలు సమాధి చేసిన తర్వాత ఏసయ్యను మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు, స్త్రీలు వెళ్ళారట పిల్లలు కదా. ఈరోజు ఒక స్త్రీ కానీ చిన్న స్త్రీ అనమాట, మన మధ్యలోకి వచ్చేస్తుంది ఒక పాట పాడడానికి పిల్లలు, ఎవరు వస్తున్నారు ఏంటో మనం చూసేద్దాం పిల్లలు, సరేనా? లేడీస్ ఫస్ట్ కదా. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. సెలీనా, ఓవర్ టు సెలీనా. నువ్వే చెప్ప పాట గురించి కూడా చెప్పేసి వచ్చేసి. ఇప్పుడు మనము ఒక సాంగ్ నేర్చుకున్నామా, ఆ సాంగ్ ఏంటంటే జీసస్ మన కోసము మన సిల్వలో మన్నించి మన పాపాలని తీసివేసి మన పాప భారమంతా తీసేసి జీసస్ హెవెన్ చేసుకోవాలి మన కోసం. అక్కడ మొత్తము ఫ్రీడమ్ ఇచ్చారు అక్కడ జీసస్. ఓకేనా పిల్లలు? ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అనండి, అందరు కూడా ఫ్రెండ్స్ అనండి. మక్క నువ్వు నేను నేర్చుకుందాం అక్క. Come on, everybody put your hands together. Go, one, two, one, two, three, four. నాలోని ఘోర భారమంత నాలోని పాప భారము నాలోని ఘోర భారమంత నాలోని పాప భారము నా మీద ప్రేమతో తొలగించే శ్రీయేసు నా కొరకు సిల్వలో మరణించే నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. Cause there is freedom, true Christ, I'm all. There is freedom, true Christ. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా అక్కడ అవ్వలేదా, అంత లేట్ అవుతుందా మిన్నీ?
బాగా లేట్ వస్తుంది కదా, మరొకసారి చేద్దాం సరేనా? సూపర్ సూపర్ గా నచ్చింది అక్క, everybody put your hands together, go one and two. నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము. నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు, నా కొరకు సిలువలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. బాగా స్లో అయిపోయినట్టుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ క్లాప్స్ ఇచ్చానా నీకు? అన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000 points. God bless you, Nana. మరైతే అందరం కలిసి మన సిగ్నేచర్ సాంగ్ చేద్దామా పిల్లలు? ఓకే అక్క. అందరికి ఇష్టమైన పాట కదా. ఒక్కసారి సిగ్నేచర్ సాంగ్ తీస్తాను అక్క. ఓకే 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 పిల్లలు, మీకు నచ్చింది ఏంటి చెప్పండి. సిగ్నేచర్ సాంగ్ ఎంత మందికి ఇష్టం? మీకు సండే స్కూల్లో మీరు బాగా నచ్చింది ఏంటి? గేమ్స్ నచ్చుతాయా, పాటలు నచ్చుతాయా, లెసన్స్ నచ్చుతాయా, ఏం నచ్చుతాయి చెప్పండి పిల్లలు. ఏంటి అభిజ్ఞ ఆశీష్ ఏంటి చెప్పు? రెడీ అక్క? ఓకే పిల్లలు, సెలీనా సిగ్నేచర్ సాంగ్ చేద్దాం, ఏం చేయాలి చెప్పు. సెలీనా, 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 సెలీనా. ఓకే సిగ్నేచర్ సాంగ్ గురించి చెప్పు. అందరినీ అలర్ట్ అవ్వమని చెప్పు. ఆన్లైన్లో సండే స్కూల్లో కార్ఫుల్ జాయిన్ అవును.
చూపించండి అందరు త్వర త్వరగా చాలా ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఓకే నానా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. యోహాను 3:36. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. ఓకే నెక్స్ట్ నుంచి నువ్వే చేయాలి సరేనా? ఓకే. ఎవరు జాయ్ చేస్తున్నాడా? Yes, Akka. Joy is spotted. Okay, very good. Joy, unmute kuda cheyal nana spotlight chesinappudu. Desla join and Jason. Aina asked to unmute unda chudu, adi kottu. Gallery view loki velli. Desla Akka. Desla Akka. Nana, praise the Lord. మాట్లాడనా హ్యాపీ. హోంవర్క్ చేశారా? హాయ్ పిల్లలు. హాయ్ హాయ్ అందరికి. ప్రైస్ ద లార్డ్. అందరికి ప్రైస్ ద లార్డ్. రివ్యూ గేమ్ ఆడుకుందామా మనము? అప్పుడే కాదు అక్క. అక్క అప్పుడే కాదు రివ్యూ గేమ్. అక్క మెమరీ వాస్ చెకింగ్ ఇప్పుడు. మెమరీ వాస్ రివ్యూ గేమ్. హోంవర్క్ చేశారా? ఓకే నాన్న, రేపటి నుంచి చెయ్యండి సరేనా? ఓకే నెక్స్ట్. హోంవర్క్
వావ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ రైట్ లార్డ్ అక్క ప్రేయర్ బుక్ అక్క ప్రేయర్ బాయ్ చాలా బాగా రాస్తున్నారు మెమరీ వాస్ చెప్తారా నా హోంవర్క్ అక్క ఆ చాలా బాగా రాస్తున్నావు నా మెమరీ వాస్ మొన్నటిది నిన్నటిది మెమరీ వాస్ ఆ చాలా బాగా రాసుకున్నారు రుతన్ జాయ్ మెమరీ వాస్ చెప్పండి కుమారునందు విశ్వాసం ఉంచువాడు నిజమాడు గలవాడు లూకా యోహాను 3:36 6 ఓకే చాలా బాగా చెప్పారు రుతన్ జాయ్ మన క్లాప్స్ పట్టుకోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 50,000 points. నమస్తే వాసక్క చాలా బాగా రాసుకున్నా చార్ల్స్ అమ్మాయి వస్తాను కుమారుని అందు విశ్వాసం ఉంచు వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు గడవాను యోహాను సువార్త 3:36 చాలా బాగా చెప్పావు చార్లెస్ క్లాప్స్ పెట్టుకో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. పేస్టులో జయన్ జయంత్ అండ్ సోనిక పేస్టులో డక్క బావ్ చాలా బాగా రాసుకున్న సోనిక కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు యోహాను 3:36 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 10, 20, 30, 40, 50, 60, 40, 50,000 points. Praise the Lord, Selena. Praise the Lord. చాలా బాగా రాసుకున్నా ప్రే చేసుకున్నావా బాగా చేసా ఇక్కడ 4 కుష్టి రోగులు ఉంటారు చెప్పా సెలీనా క్లాప్స్ పట్టుకో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
20, 30, 40, 50,000 points. Restala Jyoti Jyoti Akka Krishna Chalu. Jyoti. Papa Kaka. Rashkuma Jyoti. Kumbari Yandu Vishwasa Munchuvaru Nitya Jeeva Galavaru Vyahalu Moodu Muppayaru Thank you, Akka. కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు యోహాను 3:36. హెల్త్ బాగుందా నానా? ఖ్యాతి బాగుందా? మందులు వేసుకుంటున్నావా? ప్రేయర్ చేసుకుంటున్నావా? ఓకే, వెరీ గుడ్ నానా. ఓకే ఓకే. ప్రేస్తులాడు అక్క. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాణిపై నిలిచి ఉండెను. యోహాను 3:36. బాగా, చాలా బాగా చెప్పా జ్యోతి అక్క. థ్యాంక్ యూ. 1, 2, 3, 4, 5, 6, 60,000 points. నీ కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం కలవాడు. 1 యోహాను 3:36. అన్మ్యూట్ చేసుకోండి. చాలా బాగా రాసుకున్నా ప్రిస్కిలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000 points. John 3:36. He who believes in the Son has everlasting life, but he who does not believe does not have life. John 3:36. Praise Lord Akka. బాగా, చాలా బాగా చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 50,000 points. అక్క,
నువ్వు చేసుకో. అక్క రేపు నేను చెప్పలేదు కదా, ఎస్టర్డే నేను చెప్పలేదు అక్క, ఇప్పుడు ఫిఫ్త్ వైస్ చెప్తాను అక్క. We confess our sins. Jesus is faithful and forgive our sins. 1 John 1 chapter 9 verse. Praise the Lord. Wow, chala ba chala. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 50,000 points. నిత్య జీవం గలవాడు యోహాను 3:36. కుమారుని అందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు యోహాను 3:36. Claps 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా నాన్న చూపించడానికి? ఓకే అక్క, థ్యాంక్ యూ నాన్న, హ్యాపీ, వెరీ గుడ్, చక్కగా చేసా అంత. మళ్ళీ ఇంత ఎప్పుడు అవసరమో మళ్ళీ అప్పుడు నువ్వు క్లాప్స్ ఇవ్వాలి, ఓకేనా? అయితే పిల్లలు, ఇప్పుడు మన మధ్యలోకి వస్తున్నారు అక్క, అన్న వస్తున్నాడు పిల్లలు. ఆ అన్న ఏం చేస్తున్నాడో మనం చూద్దాం, యాక్టివిటీ మనం చూద్దాం పిల్లలు, సరేనా? ఓకే, ఎవరు వస్తున్నారు మన ముందుకి స్పాట్ లైట్ నీకు తెలుసా? జాయిన్ ఓకే, వెరీ గుడ్, అందరు చెప్పులు కొడదాం మరొకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. అన్నయ్య బెనెట్ అన్నయ్య రెండో డివైస్ కూడా స్పాట్ లైట్ చేస్తారా? స్పాట్ లైట్ అన్నా, ఓకే అన్నా. సెకండ్ డివైస్ కూడా నేమ్ చెప్తున్నాను. ఎస్ ఎస్ ఓకే. రైట్, ఎలా ఉన్నారు పిల్లలు? బాగున్నారు అందరూ? సరే పిల్లలు, ఇప్పుడు యాక్టివిటీ ఏంటిదో చూసుకుందాం పిల్లలు. ఏమేమి ఐటమ్స్ కావాలండి యాక్టివిటీకి? ఒక గ్లూ, వైట్నర్, వైట్నర్ తీసుకోండి పిల్లలు, సిజర్స్, ఎరేజర్, స్కేల్, పెన్సిల్, స్కెచెస్ తీసుకోండి పిల్లలు ఈ యాక్టివిటీకి. తీసుకున్న తర్వాత పిల్లలు దీంట్లో ఒక ఏ ఫోర్ సైజ్ తీసుకోండి పిల్లలు, 2 A4 sizes తీసుకోండి పిల్లలు. ఒక ఏ ఫోర్ సైజ్లో పెన్సిల్ తోటి ఒక క్రాస్ గీస్తున్నాం పిల్లలు మనం. ఒక క్రాస్ నేను సైజెస్ చెప్తాను పిల్లలు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 6.3 సెంటీమీటర్స్ పిల్లలు, 6.3 సెంటీమీటర్స్ డ్రా చేసుకున్నాం పిల్లలు. అట్లా 3 sides 6.3 సెంటీమీటర్స్ పిల్లలు. డ్రా చేసుకున్నారు కదా పిల్లలు, డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు మళ్ళీ అట్లానే ఇక్కడ కూడా ఇట్లా ఉంది కదా పెళ్ళు, ఇది కూడా 6.3 సెంటీమీటర్స్, ఇక్కడ కూడా 6.3 సెంటీమీటర్స్ పెళ్ళు. ఆల్రెడీ కట్ చేస్తుందంటే చూపించానా? సరే అక్క, ఇది మొత్తం ఇది ఇక్కడ ఈ స్క్వేర్స్ అన్ని 6.3 సెంటీమీటర్స్, ఇదేంటిది ఇది 12.5 సెంటీమీటర్స్ పెళ్ళు ఈ సైజ్, మళ్ళీ ఇక్కడ 6.3, మళ్ళీ అట్లా ఈక్వల్ సైజెస్ లో డ్రా చేసేసి కట్ చేసుకుందాం పెళ్ళు. కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఫస్ట్ మనం ఇక్కడ ఈ దీంట్లో క్రౌన్ గీయాలి పెళ్ళు, క్రౌన్ గీయాలి. క్రౌన్ గీసిన తర్వాత పెళ్ళు ఇక్కడ మనం ఎర్త్ గీయాలి, ఎర్త్ మళ్ళీ ఇక్కడ ఒక బేబీ, ఇక్కడేమో ఒక యాంగ్రీ ఫేస్ కనపడుతుంది కదా పిల్లు, అది గీయండి పిల్లు. దాని తర్వాత ఇక్కడ ఒక హార్ట్ గీయండి పిల్లు, ఇక్కడ హ్యామర్ అండ్ నెయిల్స్ గీయండి పిల్లు. ఇది ఒక క్రాస్ లాగ్ కనపడుతుంది కదా పిల్లు, అట్లా గీసిన తర్వాత పిల్లు కొన్ని వర్సెస్ నేను మీకు కొన్ని వర్సెస్ ఉంటాయి పిల్లు, ఆ వర్సెస్ ఇంకో ఏ ఫోర్ సైజ్ లో రాసేసి కట్ చేసుకోండి పిల్లు. కట్ చేసుకోండి దానికన్నా ముందు ఇది ఫోల్డ్ చేయండి పిల్లు. ఈ ఇది ఇట్లా ఉంది కదా పిల్లు, ఇట్లా లైన్స్ గీసుకోండి మధ్యలో, ఇట్లా ఫోల్డ్ చేసుకోండి పిల్లు. ఇదిగోండి పిల్లలు ఇట్లా ఫోల్డ్ చేశాను నేను, ఇట్లా ఫోల్డ్ చేశాను పిల్లలు నేను. ఇప్పుడు ఇక్కడ వైట్ స్పేసెస్ కనపడుతున్నాయి కదా పిల్లలు, ఇక్కడ వైట్ స్పేసెస్, ఈ స్పేసెస్ అన్ని మనం కొన్ని వర్సెస్ రాస్తాం పిల్లలు, ఒక బైబిల్ వర్సెస్ అన్ని రాస్తాం పిల్లలు. ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ వర్స్ ఇక్కడ రాస్తాం పెళ్ళి, ఇట్లా ఓపెన్ చేసిన కానీ ఇక్కడ రాస్తాం పెళ్ళి ఫస్ట్ వర్స్. ఫస్ట్ వర్స్ ఏంటిదంటే ఆది కాండము 1:1 పెళ్ళు, ఇక్కడ స్టిక్ చేయాలి పెళ్ళు. ఇక్కడ స్టిక్ చేసిన తర్వాత పిల్లు ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఎర్త్ వచ్చింది కదా పిల్లు, ఎర్త్ బొమ్మ, క్లౌడ్స్, మళ్ళీ మూన్ వచ్చింది కదా పిల్లు. అక్కడ మనం ఏమంటే అక్కడ John 3:16 ఉండేది పిల్లు, John 3:16 అది అంటేయాలి పిల్లు. ఇక్కడ ఇదిగోండి పిల్లలు ఇట్లా అంటించండి John 3:16. దాని తర్వాత ఇది ఇట్లా ఓపెన్ చేసిన కానీ ఇక్కడ ఒక యాంగ్రీ ఫేస్ కనిపించింది కదా పిల్లలు, దీని పక్కన ఒక వైట్ స్పేస్ ఉండేది కదా పిల్లలు. ఇక్కడ ఏ వర్స్ అతికేయాలంటే రోమన్స్
3:23 అది ఇక్కడ ఇట్లా అతికేయాలి. ఇది కొన్ని పిల్లలు నేను అతికిచ్చాను ఇట్లా. దాని తర్వాత ఇట్లా అని దానిలో ఇక్కడ ఇంకోటి ఉండేది పిల్లలు దీని కింద వైట్ స్పేస్. ఇక్కడ మనం జాన్ 3:16 ఆ ముందు హాఫ్ వర్స్ రాసాం పిల్లలు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ మిగతా వర్స్ రాస్తాం పిల్లలు ఇక్కడ. ఇక్కడ ఇట్లా అతికిచ్చాం కదా పిల్లలు, దాని తర్వాత ఇది మొత్తం క్లోజ్ చేసేసి ఇట్లా లాస్ట్ పిక్ లాస్ట్ది ఇట్లా అతికిచ్చేసిన తర్వాత ఇట్లా మొత్తం ఇది క్లోజ్ చేయండి పిల్లలు. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా ఓపెనింగ్ కాకుండా దీని వెనకాల ఇట్లా ఇంకో వైట్ స్పేస్ ఉండేది కదా పిల్లలు, ఇది దీంతో అతికేయండి పిల్లలు. ఇప్పుడు మనకి ఇట్లా వచ్చింది పిల్లలు, ఇట్లా వచ్చింది. దీని టాపిక్ ఏంటిదంటే గాస్పల్ క్రాస్ పిల్లలు, ద గాస్పల్ క్రాస్. అది స్టార్టింగ్ లో అంటేయాలి పిల్లలు, ఇట్లా స్టార్టింగ్ పేజ్. ఇది మొత్తం అంటించిన తర్వాత అప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చింది పిల్లలు. ఇట్లా వచ్చింది పిల్లలు. ఇప్పుడు లాస్ట్ కి వచ్చింది కదా పిల్లలు, ఇప్పుడు మనం దీన్ని కలర్ చేయాలి పిల్లలు. మీ దగ్గర స్కెచెస్ ఉంటే అవి తీసుకుని కలర్ చేయండి పిల్లలు. క్రౌన్ ఎల్లో కలర్ లో ఉండేది కదా పిల్లలు, అందుకని నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను పిల్లలు, ఎల్లో స్కెచ్. ఆల్రెడీ వేసింది ఏమైనా ఉంటే చూపించినానా? ఓకే అక్క, ఇట్లా కలర్స్ వేసుకోవాలి పిల్లలు. ఇట్లా ఇట్లా కలర్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇట్లా కలర్ వేసుకోవాలి పిల్లలు. నేను పంపిస్తాను పిల్లలు ఇది ఈ కాపీ నేను వాట్సాప్ లో పంపిస్తాను పిల్లలు. అట్లా చేసుకోవాలి మొత్తం కలర్ వేసుకోవాలి పిల్లలు. అట్లా కలర్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం గాస్పల్ క్రాస్ అనే గాస్పల్ క్రాస్ అనేది దీని టాపిక్ పిల్లలు. గాస్పల్ క్రాస్ ఇది
ఇది ఎట్లా ఉండిద్ది అంటే ఇప్పుడు మనం పొరుగు వారికి ఇతరులకి ఏమైనా దేవుని గురించి చెప్పాలంటే మనము దీన్ని వాడుకోవచ్చు పిల్లలు. ఇది ఎట్లా ఉండిద్ది అంటే ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేసిన గానే ఇక్కడ క్రౌన్ ఉండిద్ది కదా పిల్లలు, ఇది దేవుడు రాజు అనేసి దేవుడు మొత్తం అధికారం ఉందనేసి ఈ పిక్చర్ చూపించింది పిల్లలు. ఇది జెనసిస్ చాప్టర్ 1:1 ఇక్కడ వర్స్ ఉండిద్ది పిల్లలు. దాని ఆ వర్స్ లో ఏముండిద్ది అంటే దేవుడు ఆ భూమిని ఆకాశాన్ని సృజించాడని ఉండిద్ది కదా పిల్లలు. ఇక్కడ దాని మీనింగ్ ఏంటిది, దేవుడికి భూమి మీద యూనివర్స్ మొత్తం మీద అధికారం ఉన్నట్టు పిల్లలు. దాని తర్వాత ఇది ఇట్లా అనిన తర్వాత ఇక్కడ భూమి ఆకాశము క్లౌడ్స్ సన్ మూన్ అవన్నీ ఉంటాయి కదా పిల్లలు, దాని అవన్నీ ఉంటాయి కదా పిల్లలు. ఇక్కడ ఏ వర్స్ ఉండిద్ది, John 3:16 ఉండిద్ది పిల్లలు, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. ఈ భూమి మొత్తం మనం ఉంటాం కదా పిల్లలు, ఆ మనల్ని దేవుడు ప్రేమించాడనేసి ఈ వర్స్ లో ఉంది పిల్లలు, నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడని. దాని తర్వాత ఇక్కడ తిరిగితే కానీ మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది పిల్లలు. ఇది చూడండి, ఇది యాంగ్రీ ఫేస్ కదా పిల్లలు. Romans 3:23 ఏముండిద్ది పిల్లలు, మనం అందరం పాపం చేసాము, మనం అందరం పాపం చేసాం, మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం కదా పిల్లలు పాపం చేస్తే. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఏదైనా దేవుని దూరంగానే ఉంటాం కదా పిల్లలు. అప్పుడు ఆ ప్రాబ్లం వల్ల మనం దేవుని దూరంగా వెళ్ళిపోతున్నాం పిల్లలు దేవుని ప్రేమకి. కానీ దేవుడికి ఒక అమేజింగ్ ప్లాన్ ఉంది పిల్లలు. ఆ ప్లాన్ ఏంటిదంటే ఆ యేసు క్రీస్తుని తన కుమారుని ఆ భూమి మీదకి పంపించాలని. ఆ హీరోలాగా ఉన్నాడు పిల్లలు ఈ బాబు, ఒక చిన్న బాబే కదా, కానీ దేవుడు ఆ కానీ ఏసయ్యా మన కోసం ఇట్లా వచ్చేసి అంత అధికారం మొత్తం వదులుకొని మన కోసం ఇట్లా వచ్చాడు పిల్లలు, మనలాగా జీవించి ఆ టెంప్టేషన్స్ అన్ని జయించాడు పిల్లలు. ఇక్కడ John 3:16 మళ్ళీ ఇక్కడ వర్స్ ఉంది పిల్లలు, దేవుడు మనని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు పిల్లలు, ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకి ఇవ్వడానికి తన కుమారుని పంపించాడు పిల్లలు ఈ భూమి మీదకి. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మంచిగా జీవించాడు పిల్లలు, ఒక్క పాపం వచ్చేయలేదు పిల్లలు. సాతాన్ ఎంత టెంప్టేషన్స్ పెట్టినా అని ఒక్క పాపం వచ్చేయలేదు పిల్లలు. కానీ మనము కొంతమంది ఉన్నారు పిల్లలు, అప్పుడు వాళ్ళందరూ చూసేసి యేసుప్రభుని ఆ ఈయనే గొప్ప అవుతున్నారు అనేసి మనకన్నా మీన్ పీపుల్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరూ సిలోకి ఆ కొట్టేశారు పిల్లలు, చంపేశారు సిలో పైన. ఇక్కడ కనపడుతున్నాయి కదా పిల్లలు హ్యామర్ నెయిల్స్ అని, ఇది మొత్తం వుడెన్ క్రాస్ లాగా షేప్ అయి ఉంది పిల్లలు కదా పిల్లలు. అప్పుడు ఇట్లా చంపేశారు అనేసి చంపేశారు పిల్లలు. కానీ ఆ ఆ చంపేసిన తర్వాత శిష్యులందరూ వచ్చేసి బాధపడతా తన బాడీని క్లాత్ లో వ్రాప్ చేశారు పిల్లలు, ఇట్లా తన బాడీని క్లాత్ లో వ్రాప్ చేశారు పిల్లలు. ఇట్లా వ్రాప్ చేసిన తర్వాత థర్డ్ డే ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను పిల్లలు, థర్డ్ డే అయినా పునరుద్ధరణని తిరిగి లేచారు పిల్లలు. అది మనం నమ్మాలి పిల్లలు, దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం మన పాపాల కోసం చనిపోయి మళ్ళీ మూడో దినాన తిరిగి లేచాడు పిల్లలు కదా పిల్లలు. సరే పిల్లలు, ఇది మనం ఇది నేను ఈ కాపీ నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను పిల్లలు, మీరు చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కి మీ పొరుగు వారికి మీ రిలేటివ్స్ అందరికి ఇట్లా లెసన్ చెప్పచ్చు పిల్లలు. సరే పిల్లలు, ఉంది నీకు నెక్స్ట్ లెసన్ ఛాన్స్ కూడా ఇవ్వబోతున్నాను నేను. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. మరి ఇప్పుడు మనం ఏం చూద్దాం పిల్లలు, ఒక సర్ప్రైజ్ ఉంది కదా మనకి. ఎవరున్నారు రెడీగా, ఎవరున్నారు ఇప్పుడు మన దగ్గరికి అని అంటే పిల్లలు, ఒక మీకు మల్లె పువ్వులు అంటే ఇష్టమా పిల్లలు, మీకు లిల్లీ పువ్వులు అంటే ఇష్టమేనా, మీకు ఇష్టమేనా, ఎంతమందికి ఇష్టం లిల్లీస్ అంటే,
ఓకే ఈరోజు మన మధ్యలోకి ఒక లిల్లీ ఫ్లవర్ రాకపోతుంది. ఎవరు ఆ లిల్లీ ఎవరు చూద్దాం. హలో హాయ్ ప్రైస్ ద లార్డ్ చెప్పుకోవచ్చుండగా మీరు పిల్లలకి వినే జ్ఞానం దయచేయండి. నేను చెప్పచ్చుండగా మీ నోరు నాకు కాగలుగా ఉంచమని ఈ చిన్న ప్రార్థన చేసి నమ్మకాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మీరందరూ బైబిల్స్ తెచ్చుకున్నారా? చూడండి, నేను తెచ్చుకున్నాను. పిల్లలు, మనం పాత నిబంధన గ్రంథంలోని 737 పేజ్ లోని దానియేల్ 5:22-23 5th chapter 22-23 బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు, నీ మనసున అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. పిల్లలు, అయితే మనం ఇప్పుడు లెసన్కి వెళ్ళిపోదామా? పిల్లలు, అయితే మన లెసన్ పేరు చూడండి పిల్లలు, మన లెసన్ పేరు బెల్షస్సర్ ఫీస్ట్. పిల్లలు, నెబుకద్నెజర్ తెలుసు కదా పిల్లలు మీకు, నెబుకద్నెజర్ వాళ్ళ కొడుకు అయిన బెల్షస్సర్. పిల్లలు, బెల్షస్సరు ఒకసారి తన గౌరవాన్ని చూపించుకోవడానికి విందు చేసుకుందాం అనుకున్నాడు. పిల్లలు చూడండి, పిల్లలు చూడండి ఎలా తెచ్చుకున్నారు తన గౌరవాన్ని చూపించుకోవడానికి. బౌలన్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ రావండి, మనము ఒక విందు చేసుకున్నామన్నని ఉపపత్రులను, మంత్రులను, అధికారులను, ఇంకా మెజిషియన్స్, మ్యూజికల్ మెజిషియన్స్ అందరిని పిలిచి ఇంకా తన మిత్రుల్ని కూడా పిలుస్తారు పిల్లలు. ఇంకా ఒకటవ తప్పు బెల్షస్సర్ ఏం చేస్తారో తెలుసా పిల్లలు? బెల్షస్సరు జెరూసలేములో ఉన్న దేవుని పాత్రలను తెచ్చుకొని దాంట్లోని ద్రాక్షారసం వేసుకొని తన గౌరవాన్ని చూపించుకోవడానికి తన ద్రాక్షారసం వేసుకొని తాగుతాడు. దేవుని పాత్రలోని పోసుకుంటే మనం చర్చి మన సంఘంలోనే వాడాలి పిల్లలు. కానీ బెల్షస్సర్ చూడండి, రాజ్యంలో వాడుకుంటున్నాడు పిల్లలు. దేవునికి కోపం వస్తుంది పిల్లలు. రెండవది తప్పు ఏం చేశాడంటే చూడండి పిల్లలు, మోషే పదాజ్ఞల్లోని చెప్పినట్లుగా నేను తప్ప నీకు వేరొక దేవుడిని ఉండకూడదని చెప్పారు కదా పిల్లలు. కానీ బెల్షస్సర్ చూడండి ఏం చేస్తున్నాడు, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి తో చేయబడిన దేవతల్ని పూజించాడు పిల్లలు. యేసయ్యకి తన ఫస్ట్ కమాండ్మెంట్స్ ని ఇచ్చిన తర్వాత దేవుడు ఊరుకుంటారా పిల్లలు? దేవునికి చాలా కోపం వస్తుంది పిల్లలు. అయితే దేవుని హస్తం వచ్చి చూడండి పిల్లలు, దేవుని హస్తం చూస్తున్నారా పిల్లలు? దేవుని హస్తము వచ్చి పిల్లలు చూడండి పిల్లలు, దేవుని హస్తము వచ్చి మెనే మెనే టెకల్ ఒకాసిన్ అని రాసింది పిల్లలు. పిల్లలు చూడండి పిల్లలు చూడండి, మెనే మెనే టెకల్ ఒకాసిన్ అని రాసింది పిల్లలు. చాలా పిల్లలు అప్పుడు తన మంత్రుల్ని పిలిచి చదవండి, అప్పుడు ఈ బౌలం దేశంలోని మిమ్మల్ని మూడో అధికారిగా చేసి మీ మేడం మీద బంగారు హారం వేసి ఉదారంగా వస్త్రాలు మీ మీద ధరింపు చేస్తాను. దీని మీనింగ్ మీరు ఒకసారి నాకు మంచిగా అర్థంగా అవ్వేటట్లు మీరు చెప్పండి అని చెప్పారు పిల్లలు. అయితే అప్పుడు ఎవ్వరు చెప్పలేకపోయారు పిల్లలు. చూడండి చూడండి, చూసారా
ఎవరు చెప్పలేకపోతున్నారు. వెళ్ళేసరికి చాలా భయం వేస్తుంది పిల్లలు. అప్పుడు రాణి అయిన అమ్మగారు ఏం చెప్తారంటే, వెళ్ళేసారు మీ నాన్న కాలమప్పుడు డ్రీమ్స్ ని అర్థం చేసేటట్లు చెప్పిన ప్రవక్త అయిన దానియేల్ పిలిచి ఇది చదవమను అని చెప్పాడు పిల్లలు. అయితే అప్పుడు దానియేల్ వచ్చి మెనెన్ మెనెన్ టెకల్ ఒపార్సిన్ ఒపార్సిన్ అని కూడా రాజుగా చెప్పమన్నారు అని చెప్పారు కదా పిల్లలు. అయితే మెనె అనగా దేవుడు నీ ప్రభుత్వము లెక్క చూచి దానిని ముగించాను. టెకెల్ అనగా దేవుడు నిన్ను త్రాసులో తూర్చగా నువ్వు తక్కువగా కనబడతీవి. ఒపార్సిన్ అనగా దేవుడు నీ రాజ్యమును విడిపించి మాదేలకును పార్సిలకు ఇవ్వబడును. ఈ రాత్రి వేళ ఆ వెలసరు హతడు ఆయను. ఆ రాత్ర పిల్లలు అప్పుడు చూడండి చెప్పినట్లుగా తను దానియేలుకు ఉదారంగు వస్త్రాలు ధరింపజేసి తన మెడ మీదన బంగారు హారం వేసి బౌలన్ దేశంలో మూడవ అధికారిగా చేశారు పిల్లలు. అప్పుడు కలదీల ఆ రాత్రి వేళ కలదీల రాజు వచ్చి బెల్ససర్ని చంపేస్తారు పిల్లలు. బైబిల్లో ఏముందంటే ఆ రాత్రి వేళ బెల్ససరు హతడు ఆయను అని రాయబడి ఉంది పిల్లలు. పిల్లలు ఈ లెసన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలు? మనం దేవునికి ఒబేగా ఉండాలని నేర్చుకున్నాం, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం దేవుని జెరూసలేంలో ఉన్న పాత్రల్ని మనం అక్కడే మనం యూజ్ చేయాలి పిల్లలు. మనం అక్కడ కాకుండా మనం ఇక్కడ తెచ్చుకొని అస్సలు వాడుకోరు పిల్లలు. అప్పుడు దేవునికి దేవుడు మనం పనిష్మెంట్ ఇస్తాడు పిల్లలు. మూడవది ఏంటంటే పిల్లలు మనం దేవునికి ఓబేగా ఉండి పదాజ్ఞల్లోని ఫస్ట్ ఆజ్ఞ నేను తప్పనిగా ఒక వేరు దేవుడు ఉండకూడదు అని చెప్పినట్లు మనం దాన్ని ఓబే చేస్తామా పిల్లలు? అయితే మనం మెమరీ వర్సెస్ చూద్దామా. చూడండి జెర్మయ 1:7, బట్ ద లార్డ్ సెడ్ టు మీ, డు నాట్ సే ఐ యామ్ టూ యంగ్, డు నాట్ సే. పిల్లలు చూడండి పిల్లలు, బట్ ద లార్డ్ సెడ్ టు మీ, డు నాట్ సే ఐ యామ్ టూ యంగ్, యు మస్ట్ గో టు ఎవ్రీవన్ ఐ సెండ్ యు టు సే whatever I command you. Jeremiah 1:7. మళ్ళీ చదువుదాం పిల్లలు. But the Lord said to me, do not say I am too young. You must go to everyone I sent you to say whatever I command you. Jeremiah 1:7. Okay పిల్లలు, మీకు ఈ లెసన్ అర్థమైందా? మీ థమ్స్ అప్ చూపియండి. Okay పిల్లలు, మనం ప్రార్థన చేసుకొని మన లెసన్ ముగించుకుందాం. ఏసే ఖర్చు కాపాడు వందనాలు ఏసా. ఏసే మేము బెల్సెసర్ లాగా ఉండకుండా మీకు ఇష్టలుగా ఉండాం, మీ సహాయం తెచ్చండి ఏసా. ఏసా మేము మీకు ఓపేగా ఉండి మేము మీ ఆజ్ఞలు పాటించడానికి మీ సహాయం తెచ్చామని ఈ చిన్న ప్రార్థన ఏసే నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ ద లార్డ్. సూపర్ 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 గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ అక్క, నువ్వు కూడా క్లాస్ ఇచ్చా మరి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. వెరీ గుడ్. మరి ఈ రోజు మనకి లిల్లీ అక్క, లిల్లీ ఫ్లవర్ ఎంతగా మనకి స్మెల్ వస్తుంది కదా, చాలా ఎంత దూరమైన వస్తుంది కదా, అట్లాగే ఈ రోజు అక్క చెప్పిన లెసన్ కూడా ఎంత బాగుంది కదా, చాలా 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 బాగుంది కదా పిల్లలు. మరి ఓబే అయిపోదాం మనం దేవునికి, మనం అలా ఉందామా? వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. మరి ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేస్తున్నారు, ఇద్దరు వస్తున్నారు, బ్రదర్స్ వస్తున్నారు పిల్లలు. ఎందుకు వస్తున్నారు ఆ బ్రదర్స్, అసలు ఏంటో చూసేద్దాం. హలో జేజే బ్రదర్స్. హలో జేజే బ్రదర్స్,
ఓకే. మరి బ్రదర్స్ వచ్చే ముందు మనం ఏం చేద్దాం అంటే, మరి మన అక్క ఉన్నారు కదా, టీచర్ అక్క ఉన్నారు కదా, మరి టీచర్ అక్క ప్రశ్నలు అడుగుతా ఉంటే ఈ జేజే బ్రదర్స్ మరి పాయింట్స్ మనకి ఇస్తారు. ఓకేనా? రెడీ అక్క? లిల్లీ అక్క రెడీయా? నువ్వు చాలా సింపుల్ క్వశ్చన్స్ నువ్వు వేస్తా ఉండు, అప్పుడు ఈ జేజే బ్రదర్స్ పాయింట్స్ ఇస్తా ఉంటారు. ఓకే రెడీ? మరి ముందు బ్రదర్స్ ఇంట్రొడక్షన్ ఇస్తారు చూడండి. మరి జాయిన్ ఏం చేస్తాను జేజే బ్రదర్స్, ఇంట్రొడక్షన్ ఇచ్చాను, మీరు ఏం చేస్తున్నారో ఏంటో. మమ్మీ ఉన్నారా? మమ్మీ ఉన్నారా మీ దగ్గర? చెప్పండి ఏంటో చెప్పండి. మరి ఈరోజు నేర్చుకున్న కింగ్ పేరెంట్ పిల్లలు వెళ్తే షాజర్. వెరీ గుడ్. ఓకే జేసే బ్రదర్స్ పాయింట్స్ ఇచ్చేయండి. మరి ఎరా మమ్మీ లేరా అక్కడ? చెప్పినా జాయిన్, నీకు ఏ నెంబర్ కావాలి చెప్పమ్మా. అక్కడ అంటున్నా 10 నెంబర్స్. 5 2 2000 points. దగ్గర పెట్టండి, ఇంకా దగ్గర పెట్టండి కనిపించేలాగా. ఓకే చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎంత అది? 2000. వెరీ గుడ్, 2000 points. హ్యాపీ అక్క, క్లాప్స్ ఇచ్చేయమ్మ. మరి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 points. నెక్స్ట్ లిల్లీ అక్క, మీరే కంటిన్యూ అయిపోవాలి, ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూ అయిపోవాలి. ఓకేనా? మందిరములో కరెక్ట్ పిల్లలు, కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ అక్క క్లాప్స్ ఇస్తుంది. మరి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 points. నెక్స్ట్ పిల్లలు, దేవుని హస్తము అని చెప్పాను, నీ వాయిస్ కట్ అవుతుంది. దేవుని హస్తము ఏమని రాసింది? మేనే మేనే టీకే. ఓకే హ్యాపీ చెప్పింది. ఓకే నాన్న, హ్యాపీ చెప్పింది కదా. ఓకే హ్యాపీ పాయింట్స్. 6 పెట్టండి. 75,000. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్
అందరికి ఇద్దాం ఛాన్స్. ఇంకెవరైతే చెప్పలేదో వాళ్ళు చెప్పండి. ఇప్పుడు రాత్ర దానియేలుకు ఏం ధరింప చేశారు? నాకే తెలియదు. ఇంకోసారి రంగు వస్త్రాలు, మెడ మీద బంగారు హారము, ఇంకా మూడవ అధికారిగా చేశారు పిల్లలు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. Happy. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Praise the Lord. Next. ఇంకెంత మంది ఉన్నారు పిల్లలు? Last question. దేవుని హస్తము వచ్చి రాసిన ఎవరు చెప్పారు పిల్లలు? జాయ్ మరి ఎక్కువ హైయెస్ట్ ఎవరికి వచ్చిందో అడగండి అన్నా జయజయ బ్రదర్స్. చాలు, హైయెస్ట్ ఎవరికి వచ్చిందో అడగండి అడగండి. వచ్చిందా? కాదు, చెప్పండి అన్నా. 75 ఎవరికి వచ్చింది? హ్యాపీకి 75 వచ్చింది. మరి ఆ బోర్డు పక్కన పెట్టేసి హ్యాపీ అక్కకి క్లాప్స్ ఇచ్చేయండి అన్నా జయజయ బ్రదర్స్. హ్యాపీ అక్కకి క్లాప్స్ ఇవ్వండి. చెప్పండి 1, 2, 3, 4, 5 చెప్పండి. 20, 30, 40, 50,000 ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? 75 తర్వాత 60 ఎవరికైనా వచ్చినాయా? రూత్ అండ్ జాయ్. సెకండ్ ప్లేస్ లో రూత్ అండ్ జాయ్ క్లాప్స్ ఇచ్చేయండి. మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? అందరికి కలిపి ఒకేసారి క్లాప్స్ ఇచ్చేయండి. ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 ఓకే. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అందరు చూడ, అందరు కూడా మీకు ఇచ్చిన దాంట్లో చాలా 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 బాగా చేశారు. వెరీ వెరీ గుడ్ జయజయ బ్రదర్స్ కూడా వండర్ఫుల్ గా చేశారు. ఈ గేమ్ చాలా చాలా బాగుంది నానా. పాటలు చాలా బాగా నేర్పించారు, లెసన్ చాలా బాగా చెప్పారు, యాక్టివిటీ కూడా సూపర్ సూపర్ గా ఉంది, అన్ని చాలా బాగున్నాయి. మరి మన జాయ్ కూడా చాలా బాగా చేశాడు. ఎవరెవరు మ్యూట్ చేయాలో, ఎవరిని అన్మ్యూట్ చేయాలో, ఎవరైనా స్పాట్లైట్ చేయాలో, అన్ని చాలా బాగా చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి కలిపి మరి క్లాప్స్ ఇస్తున్నాం. పట్టుకుంటారా మరి మీరందరూ కూడా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 1, 2, చాలా చాలా బాగుంది. మరి ఇలాగే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఫస్ట్ మనం కలుసుకోపోతున్నాం. ఈ నెల ఫస్ట్ మనం ఎందుకు కలుసుకోలేము? కొన్ని ప్రాబ్లమ్స్, ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి అప్పుడు మనం కలవలేదు. ఈ రోజు కలిసాం. నెక్స్ట్ మంత్ కూడా మనం అలానే చేసుకోబోతున్నాం. నెక్స్ట్ మంత్ ఎప్పుడు? May 1st కలుసుకోబోతున్నాం. ఓకేనా? May 1st మన కిడ్స్ టైమ్ సండే స్కూల్ ప్రోగ్రామ్ జరగబోతుంది. అప్పుడు మీరు అందరూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ఎవరు దాని కొరకు సిద్ధపడుతున్నారు చూద్దామా? మరి వాళ్ళ పేర్లు మళ్ళీ నెక్స్ట్ మేము అనౌన్స్ చేస్తాము, అప్పుడు మీరు సిద్ధపడతారు. ఓకే, ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారు అని అంటే మనందరు. ఓకే, అభిజ్ఞ ముగింపు ప్రార్థన చేస్తావా? ఓకే, ప్రేయర్ చేద్దాం. అందరు ప్రేయర్ పొజిషన్ వచ్చేయండి. మరి
అయితే మనందరి పక్షాన చక్కగా కార్యక్రమం మనందరి పక్షాన కార్యక్రమం ఎంత చక్కగా జరిగింది కదా. ఆ మరి ఇందాక వచ్చేసారు శ్యామక్క ప్రేయర్ చేసిందాక అసలు చేయలేదు. మిన్ని అక్కకి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఓకే మిన్ని అక్క ముగింపు ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన చేద్దాం. పరలోక ప్రార్థన కూడా పావని యొక్క పిల్లల దగ్గర ఎవరైనా పరలోక ప్రార్థన చేస్తారా? పావని యొక్క లేరా? ఓకే పాప ఎవరు? జ్యోతి. జ్యోతి ప్రిస్కిలా రెడీ. ఓకే మిన్ని అక్క. ఓకే పిల్లలు ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా చేతు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, వీలైతే మూకరించాలి. అందరూ వెరీ గుడ్. ఖ్యాతి ఓకే ప్రేయర్ చేసుకుందామా? పరిశుద్ధ ప్రేమ తండ్రి ప్రభా, నీ అద్భుతీయ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నైనా. ప్రభా ఈ కార్యక్రమం అంతటా నీ కృపను అనుగ్రహించావు. ఇవాళనైనా ప్రభా మరి మీరు బిడ్డల్ని ఆశీర్వదించి వాళ్ళ గొప్ప గొప్ప తలాంతులను అనుగ్రహించి తండ్రి వారు చేసిన ప్రతి కార్యంలోనూ మించిన గొప్ప బలంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మ్యాచింగ్ ఫామ్స్ కానీ, హోంవర్క్ చెక్కింగ్ కానీ, క్లాస్ విషయం కానీ, రివ్యూ టైం కానీ, అలాగే యాక్టివిటీ కానీ, లెసన్ విషయంలో కానీ ప్రభా బిడ్డలకు నిర్మించిన తలాంతులను బట్టి వందనాలు. అలాగే కోర్స్ చేసిన జాయిన్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారు ప్రభా ఈ యొక్క సండే స్కూల్లో అనేక విషయాలు నేర్చుకుంటూ ఇంకా ఇంకా తత్వీత పొందుకుంటున్నాయినా ప్రభా. అనేక మందికి నైనా ఆశీర్వాదంగా ఇంకా రాబో రోజుల్లో నీ మహిమ కొరకు వాడుకోడు బిడ్డలుగా యొక్క వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇలాగా మాకు నైనా అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏ పార్టీ వారం అయ్యా ప్రభా, మేము అరుగులం కానప్పటికీ మేము నైనా ప్రభా మీ పేరుతో మమ్మల్ని అనుకూలంగా చేసి నైనా మీ పేరుతో మమ్మల్ని పిలుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నీ యొక్క సేవ కొరకు సమర్పించబడి మేము ఇంకా నీ యొక్క రాకడ పర్యంతం ఇలాగూ సేవ నిమిత్తం మేము పనిచేయటకు సహాయం దయచేయమని వేడు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నైనా ప్రభా. మన నిమ్మి అక్కను బట్టి, శ్యామలక్కను బట్టి, కల్పన అక్కను బట్టి, పావని అక్కను బట్టి వందనాలు. బాగా చేసిన ప్రతి ఒక్క ప్రయాసాన్ని మీకు దీవించమని వేడుకుంటున్నాం. అలాగే నైనా ప్రభా రిసోర్స్ కోసం ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా ప్రభా నీ యొక్క చిత్తం అయితే వారిని మన ప్రభా ఈ యొక్క సండే స్కూల్లో త్వరగా జాయిన్ అవడానికి సహాయం దయచేయండి. జోయిన్నైనా ప్రభా ఇంత ఎగ్జామ్స్ రాస్తున్నాడు చక్కగా జ్ఞానం చేసి నడిపించండి. ప్రజ్వలమన్నైనా ప్రభా త్వరలో తను కూడా జాయిన్ అవ్వాల్సిందండి ప్రభా, తనకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఎవరైతే ఈ యొక్క సండే స్కూల్ పరిచయలను పాల్పనలో ఉన్నారో తండ్రి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటూ నైనా ప్రభా నీ దీని హస్తాలుగా సమర్పిస్తున్నాం. ఈ కార్యంనైనా ప్రభా నీ రాకడ పర్యంతమునైనా ప్రభా నీకు మహిమకరంగా జరుగుతుంది సహాయం దయచేయండి. నైనా ప్రభా ఈ కార్యక్రమం ముగించిందాక నీకు సహాయం దయచేసి తిరిగి మేమందరూ కనుక్కునే పర్యంతం సహాయం దయచేయమని చాలా మంత్రుల్ని బట్టి వాళ్ళ పరిచయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. ఆరోగ్యం అనుగ్రహించి అంకుల్ కూడా నైనా ప్రభా సండే స్కూల్లో జాయిన్ అవునప్పుడు నైనా ప్రభా నీకు సహాయం దయచి పరిపక్షి నడిపించమని వేడుకుంటున్నాం. మన యొక్క ప్రతి ఒక్క అవసరం సమర్పించుకుంటూ మీరు అక్కడ పరిమితం అయినా ప్రభా మేము ఇలాగో మేము కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రభు అయిన ఈ క్రీస్తు అతిపరిశుల నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and glory forever and ever. Amen. Priscilla.
పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వాళ్ళని క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమె. కృపా కనకరము సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరిపై ప్రత్యేకంగా ఈ దినము ఈ కార్యక్రమం లేఖించిన బిడ్డలందరిపై ఉండి కాపాడును గాక. ఆమేన్. 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 క్రైస్తలారా నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా వండర్ఫుల్ గా చేశారు నాన్న ఈ కార్యక్రమం, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ టైం కూడా అలాగే చేయాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. పిల్లలు